నమస్కారం స్వాగతం ముందుగా ఆదాయ సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ వేగవంతం చేయాలని నిర్ణయం రాయితీ సొమ్ములిస్తేనే ఉచిత విద్యుత్ సరఫరా నూతన విద్యుత్ విధానం ముసాయిదాలో కేంద్రం సంస్కరణలు వ్యవసాయ ఎగుమతుల్లో పురోగతి సాధిస్తున్న రాష్ట్రం విదేశీ పెట్టుబడుల సాధనలో దేశంలోనే అగ్రగామి జమ్మూ కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రానికి ఓరట డీలిమిటేషన్ కమిషన్ నియామకానికి సుప్రీం సమర్దనొలీజియం సిఫార్సులపై కేంద్రం తీరు ఆందోళనకరం ప్రభుత్వం ఇంకా చాలా చేయాల్సి ఉందన్న సుప్రీంకోర్టు రాష్టంలో ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను సాధ్యమైనంత తొందరగా కొలికి తీసుకురావాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ రాబడులను గణనీయంగా పెంచుకోవడం లక్ష్యంగా మరింత ముందుకెళ్లాలని నిర్ణయించింది అదే సమయంలో ధరణిలో పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు తెలంగాణలో ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను సాధ్యమైనంత తొందరగా కొలిక్కి తీసుకురావాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది గ్రామకంఠంలో ఇళ్లు నిర్మించుకున్న వారిని గుర్తించి జిల్లా వారిగా జాబితా సిద్దం చేయాలని వారిలో పట్టాలు పొందేందుకు అర్హులు ఎందరు అనేది తేల్చాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది బీఆర్కే భవన్లో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ భేటీకి మంత్రులు కేటీఆర్ హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఎర్రబెల్లి దయాకర్ రావు మల్లారెడ్డి హాజరయ్యారు ప్రభుత్వ రాబడులను గణనీయంగా పెంచుకోవడం లక్ష్యంగా మరింత ముందుకెళ్లాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది సొంత రాబడులపైన పూర్తి విశ్వాసంతో ఉన్న నేపథ్యంలో అన్ని అవకాశాలను సమర్థంగా వినియోగించుకునేలా ప్రధానంగా పన్నుల రాబడితో పాటు పన్నేత సంబంధిత శాఖలన్నీ ప్రణాళికలను రూపొందించుకోవాలని ఆదేశించింది ముఖ్యంగా జీఎస్టీ అమ్మకం పన్ను ఎక్సైజ్ రాబడి రిజిస్టేషన్ల ఆదాయం అంచనాల మేరకు ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రాబడి మరింత పెరుగుతుందని ఉపసంఘం భావిస్తోంది ఆదాయ లోటుపాట్లు పోర్చుకునేందుకు అవసరమైన ప్రణాళికలను వారం రోజుల్లో సిద్దం చేయాలని అధికారులను ఉపసంఘం ఆదేశించింది ఇక నుంచి ప్రతి సోమవారం ఖచ్చితంగా సమావేశమవ్వాలని నిర్ణయించింది అధిక రక్తపోటు మధుమేహం గుండెపోటు మెదడు పోటు క్యాన్సర్ కిడ్నీ వైఫల్యాలపైన ఉపసంఘంలో చర్చించారు మహిళల గర్భాశయ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు కంటి వెలుగు లాగే జీవన శైలి వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు అత్యవసర పరిస్థితుల్లో గుండెపోటు బాధితులకు ఇచ్చే సిపిఆర్ చికిత్సపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించింది ధరణిలో పెండింగ్ లో ఉన్న భూ దరఖాస్తులను వెంటనే పరిష్కరించారు ని రెవెన్యూ అధికారులను మంత్రులు కేటీఆర్ హరీష్ రావు మల్లారెడ్డి ఆదేశించారు సీసీఎల్ఏ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న దాదాపు ఐదు వేల దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలని సూచించినట్లు తెలిసింది రాష్ట్రంలో వ్యవసాయం దాని అనుబంధ రంగాల ఉత్పత్తుల ఎగుమతులు ఏటా పెరుగుతున్నాయి రెండు వేల పద్నాలుగు పదిహేనుతో పోలిస్తే ప్రస్తుత ఏడాది ఎగుమతులు రెట్టింపైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం ద్వారా ఈ పురోగతి సాధించినట్లు చెబుతున్నాయి గత ఆర్థిక ఏడాదిలో ఉత్పత్తులు ఏడు ఏడు వందల ముప్పై ఏడు కోట్లకు చేరాయి సామాజిక ఆర్థిక దిక్సూచి రెండు ఇరవై రెండు ప్రకారం అక్టోబర్ రెండు పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ రెండు ఇరవై ఒకటి మధ్య దేశంలోని వ్యవసాయ సేవారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సాధనలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది పంట ఉత్పత్తుల శుద్ది ద్వారా అదనపు విలువను కల్పిస్తూ రైతులు ఆదాయం పెంచాలని ప్రభుత్వం భావించడంతో ఆహార శుద్ది పరిశ్రమల ఏర్పాటును పెద్ద ఎత్తున చేపట్టింది గత కొంతకాలంగా పత్తికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడడంతో జౌళి ఉత్పత్తులతో పాటు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల కోసం పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు కాఫీ టీ పసుపు కారం ఆవాలు జీలకర్ర మిరియాల ఎగుమతులకు ఆర్డర్లు పెరుగుతున్నాయి మరోవైపు రాష్ట్రంలో గొర్రెల పంపిణీతో మాంసం ఎగుమతుల్లోనూ వృద్ధి కనిపి on day. రాయితీ సొంబులిస్తేనే ఉచిత కరెంటు సరఫరా చేయాలని నూతన విద్యుత్ విధానం ముసాయిదాలో కేంద్రం స్పష్టం చేసింది నిర్ణీత గడువులోగా ఈ డబ్బులను డిస్కంలకు చెల్లించకపోతే సరఫరా నిలిపివేయాలని తేల్చింది వ్యవసాయ బోర్ మోటార్లన్నిటికీ సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలని దీంతో రాష్ట ప్రభుత్వానికి రాయితీల భారం తగ్గుతుందని తెలిపింది ఈ కీలక సంస్కరణలను రాష్టాలకు పంపిన కేంద్రం అభిప్రాయాలు సలహాలు సమాధానాలు ఈ నెల ఇరవై రెండులోగా పంపాలని స్పష్టం చేసింది దేశమంతా రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు పేల ముప్పై రెండు వరకు వచ్చే పదేళ్ల పాటు అమలు చేసేందుకు నూతన జాతీయ విద్యుత్ విధానం ముసాయిదాను కేంద్రం రాష్ట ప్రభుత్వాలకు పంపించింది విద్యుత్ ఉత్పత్తి సరఫరా పంపిణీ సంప్రదాయతర ఇంధనం ఇలా అన్ని విభాగాల్లో పలు సంస్కరణలను ప్రతిపాదించింది వీటిపై రాష్ట ప్రభుత్వాలు అభిప్రాయాలను ఈ నెల ఇరవై రెండులోగా పంపాలని స్పష్టం చేసింది రాష్ట్ర విద్యుత్ సంస్థలు వీటికి సమాధానాలను పంపేందుకు కసరత్తు చేస్తున్నాయి ఉచిత కరెంటు అనేది లేదని ఇందులో కేంద్రం స్పష్టం చేసింది ఏ వినియోగదారుడికైనా ఉచితంగా లేదా రాయితీపై కరెంటు సరఫరా చేయాలని రాష్ట్రాలు నిర్ణయిస్తే దానికయ్యే పూర్తి ఛార్జీల సొమ్మును నిర్ణీత గడువు తేదీలోగా డిస్ ముందుగా చెల్లించాలని తెలిపింది ఇలా చెల్లించలేని పక్షంలో కరెంటు సరఫరా నిలిపివేయాలని తేల్చి చెప్పింది తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం వ్యవసాయానికి నూట ఒక యూనిట్లలోపు కరెంటు వినియోగించే ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది ఇంకా స్పిన్నింగ్ మిల్లులు క్షౌరశాలలు వంటి వాటికి ఛార్జీ తగ్గించి రాయితీపై ఇస్తోంది ఈ రాయితీలన్నింటికీ కలిపి వచ్చే ఏడాది బడ్జెట్లో పన్నెండు వేల ఏడు వందల పదిహేడు కోట్లు కేటాయించింది కానీ ఈ సొమ్మును ఒకేసారి ఇవ్వకుండా నెలవారీగా ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల చొప్పున ఇస్తోంది నెలకు మరో నాలుగు వందల కోట్లైనా పెంచి ఇవ్వాలని డిస్కంలు అడుగుతున్నాయి పైగా అన్ని రాయితీలకు ఈ సొమ్ము సరిపోనందున డిస్కమ్లు నష్టాల పాలవుతున్నాయి ఇలాంటి సమస్యలు దేశవ్యాప్తంగా ఉన్నందున ఇక నుంచి రాయితీల సొమ్ము పూర్తిగా ముందే విడుదల చేస్తేనే ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని లేదంటే ఆపేయాలని కొత్త విధానంలో కేంద్రం ప్రతిపాదించింది ఇలాగే మరికొన్ని కీలక సంస్కరణలను కూడా చేర్చింది ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వెంటనే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టాలని ముసాయిదాలు స్పష్టం చేసింది గ్రామాల్లో పంపిణీ సరఫరాలో నష్టాలను తగ్గించేందుకు వ్యవసాయం ఇళ్లకు కరెంటు సరఫరా చేసే ఫీడర్లను విడదీసి అన్ని చోట్ల సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది వచ్చే ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో వాడే కరెంటులో సగం సౌర పవన విద్యుత్ వంటి సంప్రదాయతర ఇంధనం తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తేల్చింది డిస్కముల పనితీరు మెరుగుపడేందుకు ప్రైవేటు పెట్టుబడులు రాబట్టి వాటిని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నడిపేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది పీపీపీ బిడ్డింగ్ మార్గదర్శకాల పత్రాలను కేంద్రం విడుదల చేస్తుందని ప్రాంతాల వారీగా పంపిణీ బాధ్యతలను ప్రైవేటుపరం చేయాలని తేల్చింది ఎన్ని యూనిట్లు కరెంటును రాయితీపై సరఫరా చేశారనే లెక్కలను పక్కాగా నిర్వహించాలని అన్ని స్థాయిల్లో మీటర్లు పెట్టి పారదర్శకంగా లెక్కించాలని కేంద్రం స్పష్టం చేసింది వ్యవసాయ బోరు మోటార్లన్నింటికీ సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలని దీనివల్ల వ్యవసాయ విద్యుత్ రాయితీల భారం రాష్ట్రాలకు తగ్గుతుందని తెలిపింది డిస్కమ్ కరెంటు ఎంతకు కొంటున్నాయి సరఫరా తర్వాత ఎంత ఆదాయం వస్తుందనేది లెక్కించి పూర్తి సొమ్ము వసూలయ్యేలా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని తెలిపింది పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ తీర్చేలా మండలి కరెంటు ఛార్జీలను నిర్ణయించాలని స్పష్టం చేసింది ప్రస్తుతం విద్యుత్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్నందున తమకు నచ్చిన అధికారులను రిటైర్ అయిన వారిని సంస్థ పాలక మండలి సభ్యుడిగా నియమిస్తోందని తెలిపింది ఇక నుంచి ప్రతి సంస్థ పాలక మండలిలో ప్రైవేటు రంగాలకు చెందిన నిపుణుల నుంచి ఒకరిని నియమించాలని కేంద్రం స్పష్టం చేసింది కరెంటు కోతలు అన్నదాతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి పేళాపాళా లేని విద్యుత్ సరఫరాతో పొలాల వద్దే పడిగాపులు కాస్తున్నారు మరోవైపు నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ చివరి ఆయకట్టుకు వారబందీ పేరుతో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారు బోర్ల ద్వారానైనా పంటను కాపాడుకుందాం అంటే రైతులకు కరెంటు కష్టాలతో అది సాధ్యపడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల కరెంటు కోతలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పంట చేతికొచ్చే సమయంలో అప్రకటిత కోతలతో ఏం చెయ్యాలో లేదు హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా రెండు నెలల నుంచి కరెంటు సరఫరా సరిగ్గా లేక పొలాల వద్ద కరెంటు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వ్యవసాయానికి నాణ్యమైన ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ సరైన సమయంలో కరెంటు సరఫరా చేయడం లేదు ఉదయం ఆరు గంటలు నిరంతరాయంగా ఇస్తే పంటలు పండుతాయని లేకుంటే ఎండిపోయి నష్టాలు మిగులుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాత్రిపూట కరెంట్ ఇస్తే పాములు తేళ్లు కుట్టి ప్రాణాపాయం కలుగుతుందని చెబుతున్నారు కూర్చుంటాను కూర్చున్నా కరెంటు అర్ధగంట పావు గంట ఇస్తాను మాకు ఇప్పుడు అంటే అప్పుడు ఇచ్చినట్టు ఇప్పుడు ఇస్తే మంచిగా ఉంటుంది సార్ ఇస్తే మంచిగా ఉంటుంది ఇక్కడ తెల్లదాక ఇచ్చిన కానీ ఇప్పుడు మాకు పొద్దుగానే కావాలి తెల్లదాకా అయితే పాములు తేళ్ళు పుడతాయి సత్తారు పొద్దుగానే ఇవ్వాలి సార్ కరెంటు గోసే ఇవ్వడు అంతమంది మంచిగున్నది కాబట్టి ఇయ్యడు శాలయం ఇక నిలబట్టి ఇదే తెల్లదాకా కరెంటు వద్దు ఇచ్చేది పొద్దున్ను ఇస్తే మేము నీళ్ళు కట్టుకుంటాం ఎండిపోతానే ఎండిపోతే అనేది ఎండిపోతానే అంతకుముందు ఇరవై నాలుగు గంటలు ఉండేది ఇప్పుడు రెండు నెలలు బట్టి కరెంటు సరిగ్గా మాకు అత్తలేదు మా పంటలు ఖరాబ్ అవుతాయి పదకొండు గంటల నుండి ఒంటి గంట తీసేస్తాను ఇంకా ఆ టైంకి ఇక్కడ వచ్చిందంటే మళ్ళీ పోతే నాలుగు గంటలకు అర్త వస్తాను లేకపోతే లేదు ఎక్కడ పడుతుంది ఆయన ఎకరం ఒక రోజులు కట్టుకుంటోళ్ళు నాలుగు రోజులు పడుతుంది ఇరవై నాలుగు గంటలు ఏం చేసుకుంటామండి పన్నెండు గంటలకు సరిగా ఇస్తే జరిగిపోతుంది కరెంటు మంచిగా పోకుండా ఉంటే పన్నెండు గంటలైనా జరిగిపోతుంది కాడ నీళ్లు ఇప్పుడు మనకు అంత ఇరవై నాలుగు గంటలు చూసి నీళ్లు విద్యుత్ అధికారులు మెసేజ్లు పెడుతున్నారు కరెంట్ వచ్చే టైము రైతులందరికీ సెల్లు ఉండే ఉండేవి కాక కరెక్ట్ ఒక నిధిత టైము ఈ టైం నుండి ఈ టైం వరకు నిరంతంగా ఇస్తామని ఒక ప్రకటన చేయాలని కోర్టు డిమాండ్ చేస్తున్నాం నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ఎడమకాలువ చివరి ఆయకట్టు రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి వారాబంది పేరుతో తొమ్మిది రోజులే నీటిని విడుదల చేసి వారంపాటు నిలిపివేస్తుండటంతో నీళ్లు అందక పైర్లు ఎండిపోతున్నాయి నల్గొండ జిల్లాలోని మిర్యాలగుడ అడవిదేవులపల్లి దామరచెర్ల వేములపల్లి మండలాల్లోని రైతులు పంటలను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు కళ్ల ముందే పంట ఎండిపోతుంటే ఏం చెయ్యాలో తెలియక అల్లాడిపోతున్నారు యాసంగి సీజన్ మొదట్లో ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు చెప్పకపోవడంతో వరి వేశామని తీరా పంట చేతికందే సమయంలో వారబంది నీటి విడుదలతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు పొట్ట దశలో ఉన్న పైరుకు నీరు అందకపోతే తీవ్ర నష్టం తప్పదని అల్లాడిపోతున్నారు గతంలో వానకాలం కూడా అదే జరిగింది కాలువ గండి ఇరవై ఐదు రోజుల వరకు నీళ్లు రాక మొత్తం ఎండిపోయి పెట్టుబడులు కూడా వెళ్ళని పరిస్థితి ఉంది ఈసారి అయినా కంటిన్యూగా నీళ్ళు ఇస్తారని చెప్పి ఆశతోటి మేము వేసుకున్నాం ఇక్కడ వాళ్ళు హార్తాడు బండలను ముందే అనౌన్స్ చేస్తే మేము పెట్టకుండా ఉండేవాళ్ళం గతంలో నష్టపోయి వానకాలమే నష్టంలో ఎల్ వంటిని కింద మొత్తం చిన్న రైతులే ఉన్నారు అంత కౌలుదారు కౌలు రైతులే ఉన్నారు ఎవరు కూడా సొంత పొలాలు చాలా మంది చాలా వరకు తక్కువ ఉన్నారు కాలువ నాటు పెట్టగానే వానకాలం గిట్ట కాలువ గండి పడింది గండి పడి నీళ్ళు రాలే అప్పుడు ఎండిపోయింది ఇప్పుడు ఈ కార మంచిగా పండించుకొని అప్పులు తిరిపి అంటే ఈ కారు గిట్లా ఈ ఆనండలు అని చెప్పేసి వారానికి ఒక తడితుంది తడికి తొమ్మిది రోజులు ఇస్తాం మా ఊరికి వచ్చేది మూడు రోజులు మూడు రోజులలో మాకు తడి వస్తుంది మిగతా టైంలో రావట్లేదు నీళ్ళు ఇక పక్కన బోరు బావులు ఉన్న నడుకొని పెట్టుకున్న వాళ్ళ గిట్ట కరెంట్ ఇవ్వట్లేదు తర్వాత వాళ్ళకి గిట్ట పట్టదు వాళ్ళ పొలం గట్రా ఎండిపోతున్నాయి బోరున్న రైతు పొలం ఎండిపోయింది బావున్న రైతు పొలం ఎండిపోయింది మా కాలువ కింద నాటబెట్టుకున్న మా పొలాలు ఎండిపోయినాయి తగర కాలువ ఇస్తానని మొత్తం కంటిన్యూ అని నాటబెట్టుకోవాలని చెప్పి ఉండదు మాకు ఇప్పుడు నీళ్ళు రాగా మా పొలాలు ఎండిపోతుంటే మాకు అసలు ఎండిపోయినప్పటికి మేము ఎకరాలు కౌలు చేసి కౌలు చేసిన కౌలు చేస్తే పది ఎకరాలు కూడా కౌలు ఎండిపోయింది సార్ పొలం దానికి రైతుకు ఏం కౌలు ఇవ్వాలి మాకు టాటర్ కెరా ఇవ్వన్నీ మా నెత్తిన పడుతున్నాయి సార్ ఓ వైపు కరెంటు కోతలు మరోవైపు చివరి ఆయకట్టుకు నీరు రాక రైతులు పంట కాపాడుకునేందుకు అల్లాడుతున్నారు ఉదయం పూట నిర్దిష్టమైన సమయంలో కరెంటు ఇస్తే చాలని రైతులు చెబుతున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ ను ఐదు వందల రూపాయలకి అందిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెబుతున్న ప్రధాని మోదీ హయాంలో వస్తువుల ధరలు రెండింతలయ్యాయని విమర్శించారు పోడు భూములపై కేసీఆర్ చెప్పే మాటలను మరోసారి ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ పార్టీ అధ్యక్ష పదవినైనా దళితుడికి కట్టబెట్టగలరా అని రేవంత్ సవాల్ విసిరారు హాత్సీ హాతజోడో యాత్రలో భాగంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భద్రాద్రి జిల్లాలోని అశ్వాపురం మణగూరు మండలాల్లో పర్యటించారు పాదయాత్రలో ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు అనంతరం రాత్రి మణగూరు అంబేద్కర్ కూడలిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు ప్రజా పోరాటాలు యువకుల త్యాగాలను చూసి గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ జనం ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు పోడు భూములపై తొమ్మిదేళ్లుగా ఏం చేయని కేసీఆర్ తొమ్మిది నెలల్లో ఏదో చేస్తామని హామీ ఇస్తున్నారని విమర్శించారు మోదీ పాలన కంటే మన్మోహన్ నయమని చెబుతున్న సీఎం నోట్ల రద్దు జీఎస్టీ సహా అనేక అంశాల్లో ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ అసెంబ్లీలో లో మాట్లాడుతున్నాడు మన్మోహన్ సింగ్ అద్భుతమైన పాలనను అందించుడు నరేంద్ర మోడీ దేశాన్ని సర్వనాశనం చేసిందని నోట్ల రద్దు అప్పుడు జిఎస్టి బిల్ అప్పుడు త్రిపుల్ తలాక్ అప్పుడు త్రీ సెవెంటీ అప్పుడు రాష్ట్రపతి ఎన్నికలప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు అన్ని సార్లు నరేంద్ర మోడీ సంఖలో చేరియా వచ్చి కాంగ్రెస్ పంచని చేరాలని చూస్తున్నావా నీ కాలం చెల్లింది బిడ్డ నువ్వు రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటి నిన్ను నమ్మేదే లేదు అభివృద్ధి పేరు మీద పార్టీ మారిన ఈ స్థానిక ఎమ్మెల్యే సవాలు విసురుతున్నా ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లున్నాయో ఆ ఊర్లలో మేము ఓట్లు అడుగుతాం నువ్వు ఏ ఊర్లో డబల్ బెడ్రూమ్ ఇల్లించినవో గా ఊర్లో నేను అడగాలి ఈ సవాల్ కు సిద్ధమా బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీ దళితుల పార్టీ గిరిజనుల పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక దళితుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు నేను సూటిగా అడుగుతున్న చంద్రశేఖర్ నీ పార్టీకి దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను ముఖ్యమంత్రి పదవి నువ్వే తీసుకో నీ పార్టీ అయిన దళితుని చేసే దమ్ము నీకుందా అని నేను సవాలు విసురుతున్నా ఇసుక దందా పార్టీ ఫిరాయింపు దందా సాగించిన వినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును ఇంటికి పంపించాలని ప్రజల్ని కోరారు డబుల్ ఇంజన్ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్న ప్రధాని మోదీ పాలనలో అభివృద్ది కంటే నిత్యావసరాలు వస్తువుల ధరలు రెట్టింపయ్యాయని విమర్శించారు ఈ భారాన్ని తగ్గించి పేదల కష్టాలు తీర్చేందుకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ను ఇస్తామని హామీ ఇచ్చారు ఏముంది సార్ పెట్రోల్ నూట పది డీజిల్ తొంభై తొమ్మిది రూపాయలు అయిందని కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంత అని అడిగిన అంటే డీజిల్ యాభై ఉండే పెట్రోల్ యాభై ఐదు రూపాయలు ఉండే సార్ డబుల్ చేసిండు మోడీ వచ్చాను మోడీ గారు మాటలు చెప్తాడు డబుల్ ఇంజన్ సర్కార్ అని డబుల్ ఇంజన్ సర్కార్ అంటే తొ యాభై ఐదు రూపాయలున్న పెట్రోల్ నూట పది రూపాయలు చేసి డబుల్ చేసిండు యాభై రూపాయలు ఉన్న డీజిల్ డబుల్ చేసి నూరు రూపాయలు చేసిండు నాలుగు నూర్లు మా అక్కని కలిసిన మన మిర్చిల బండి దగ్గరకు పోయిన సిలిండర్ ఎంత ఉందంటే పన్నెండు నూర్లు ఉందని కాంగ్రెస్ ఉన్నప్పుడు మరి ఎట్లుందమ్మా అంటే నాలుగు ఉండే సార్ అన్నది మరి నాలుగు నూర్లు కాంగ్రెస్ ఉన్నప్పుడు సిలిండర్ ఇస్తే ఇవాళ పన్నెండు నూర్లు వసూలు చేస్తుండు మోడీ ఈ దోపిడీ గురించి మీరు ఆలోచన చేయండి అందుకే మా అక్కలకు నేను ఇస్తున్నా మన ప్రభుత్వంలో కొత్త సంవత్సరంలో ఐదు నూర్లకే సిలిండర్ ఇచ్చి మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఐదు నూర్లకే సిలి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం పన్నెండు నూరులు కాదు ఐదు నూర్లకే మీకు సిలిండర్ ఇచ్చి మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది గోదావరి ముంపు బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ రేవంత్ హాత్సే హాత్ జోడో యాత్ర భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో సాగనుంది మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితా అనుబంధాన్ని ఈ నెల ఇరవై మూడున విడుదల చేయనున్నట్టు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజు తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నిక కోసం డిసెంబర్ ముప్పై ఒకటిన ప్రకటించిన జాబితా ప్రకారం ఇరవై తొమ్మిది ఐదు వందల ఒక్క మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు అభ్యంతరాలు వెనతుల గడువు ముగిసిందన్న సీఈఓ గడువులోపు వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి ఇరవై మూడున అనుబంధ జాబితా విడుదల తెలిపారు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలను త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నట్టు వికాస్ రాజ్ తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి వికారాబాద్ నారాయణపేట మహబూబ్ నగర్ గద్వాల వనపర్తి నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉందని రాజకీయ పార్టీలు అభ్యర్థులకు అన్ని నిబంధనలు వర్తిస్తాయని వికాస్ రాజ్ స్పష్టం చేశారు రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను పంజాబ్ ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం అధ్యయనం చేయనుంది ఇందులో భాగంగానే పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ రేపు రాష్ట్రానికి రానున్నారు ఆయనతో పాటు ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి చీఫ్ ఇంజనీర్లు కూడా రానున్నారు రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణకు గత కొన్నేళ్లుగా చేపట్టిన చర్యలను పంజాబ్ సీఎం అధికారులు పరిశీలించనున్నారు మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్దరణ చెక్ డ్యాంల నిర్మాణం తదితరాలు వాటి ఫలితాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నారు పంజాబ్లో భూగర్భ జలాల కొరత ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ అధికారులు స్వయంగా పరిశీలించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల్లో కొన్నింటిని పరిశీలించే అవకాశం ఉంది వివాదాస్పదంగా మారిన ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది ఈ విషయంలో రాజ్యాంగ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని పేర్కొంది దీనిపై తాము వాదనలను వినిపిస్తామని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ బదిలిచారు సమయాభావం వల్ల విచారణను ఈ నెల పదిహేడుకు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది దీంతో పదహారణ జరగాల్సిన మేయర్ ఎన్నికను పదిహేడవ తేదీ తర్వాతే నిర్వహించనున్నట్టు జైన్ వెల్లడించారు నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లి ఓబెరాయ్ పిటిషన్ దాఖలు చేశారు గందరగోళాల మధ్య ఢిల్లీ మేయర్ ఎన్నిక ఇప్పటికే మూడు సార్లు నిలిచిపోయింది న్యాయమూర్తుల నియామకాలు బదిలీలపై కొలీజియం చేస్తున్న సిఫార్సులపై కేంద్రం స్పందిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ విషయంలో ప్రభుత్వం తరఫున చేయాల్సింది చాలా ఉందని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు కొలీజియం చేస్తున్న సిఫార్సులను ఆమోదించడంలో కేంద్రం జాప్యం చేస్తోందంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఎస్కే కౌల్ జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారిస్తోంది మీ నుంచి ఆశిస్తున్న దాంట్లో ఎక్కువ భాగం చేయండి ఈ విషయాన్ని అటార్నీ జనరల్ కు కేంద్రం తరఫున హాజరైన న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ కేంద్ర వైఖరిని తప్పుపట్టారు ఈ అంశంపై కోర్టులు ఎక్కడో ఒక దగ్గర కొరడా జులిపించాలని లేకపోతే ఇది ముగింపు లేకుండా కొనసాగే అవకాశం ఉందని అన్నారు ఏదో ఒక సమస్య కాదు ఒకటి కంటే ఎక్కువే ఉన్నాయి పరిస్థితులపై మేము ఆందోళన చెందుతున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది జమ్మూ లో నియోజకవర్గాల పునర్విభజనపై డీలిమిటేషన్ కమిషన్ నియమించాలన్న కేంద్రం నిర్ణయం సరైనదేనని సుప్రీంకోర్టు పేర్కొంది కేంద్రం ప్రభుత్వం చర్యను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది గతేడాది డిసెంబర్లో విచారణను పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది జస్టిస్ ఎస్కే కౌల్ జస్టిస్ ఏఎస్ ఓక్లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది జమ్మూ కశ్మీర్ పునర్విభజన చట్టం రెండు వేల పంతొమ్మిది డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేయకుండా కేంద్రాన్ని అడ్డుకోదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు పునర్విభజన చట్టం రాజ్యాంగ ఉల్లంఘన అని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు జమ్మూ కశ్మీర్ లో శాసనసభ స్థానాలను నూట ఏడు నుంచి నూట పద్నాలుగు పెంచడం రాజ్యాంగ చట్ట నిబంధనల ఉల్లంఘనగా ప్రకటించాలని కోరారు కేంద్రం డీలిమిటేషన్ కమిషన్ ను నియమించడాన్ని సవాల్ చేస్తూ కశ్మీర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు శివరాత్రి పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నలభై శైవ క్షేత్రాలకు రెండు నాలుగు వందల ఇరవై ఏడు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు ఈ నెల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక సర్వీసులను తిప్పనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది ప్రధానంగా శ్రీశైలానికి ఐదు వందల డెబ్బై ఎనిమిది బస్సులు ఏడుపాయలకు నాలుగు వందల తొంభై ఏడు నాలుగు వందల ఎనభై ఒక్క బస్సులు తిప్పనున్నారు కీసరగుట్టకు రెండు వందల ముప్పై తొమ్మిది పేలాలకు నూట ఎనిమిది కొమరవెల్లికి యాభై రెండు కాళేశ్వరానికి యాభై ఒక్క బస్సులు నడిపించనున్నారు కొండగట్టుకు ముప్పై ఏడు అలంపూర్కు పదహారు రామప్పకు పదిహేను బస్సులు మహేశ్వరానికి పద్నాలుగు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామివార్లకు ఇంద్రకీలాది దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు ఆలయ ఈవో బ్రహ్మరాంబ పాలక మండలి సభ్యులు అర్చక బృందం పట్టు వస్త్రాలు సమర్పించారు బ్రహ్మరామ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానం వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనం అందించారు తుర్కీయే సిరియాల్లో సంభవించిన భారీ భూకంపం ముప్పై ఆరు వేల మందికి పైగా ఉసురు తీసి తీవ్ర విషాదం మిగిల్చింది తల్లి బిడ్డలను బంధుమిత్రులను దూరం చేసి వేలాది మందిని అనాథలను చేసింది ఆ భయానక విలయం జరిగిన వారం రోజులకు భూకంపం సీసీటీవీ దృశ్యాలను తుర్కీయే విడుదల చేసింది ప్రాణాల కోసం ప్రజలు పరుగులు పెడుతున్న దృశ్యాలు మనసును కలిసివేస్తున్నాయి క్షణాల్లో చూస్తూ ఉండగానే వేలకొద్ది ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి తుర్కీయలో బీభత్సం సృష్టించిన భూకంపం దృశ్యాల్ని అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది రహదారుల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో నిక్షిప్తమైన దృశ్యాలు భూకంపం ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రాణాన్ని పొట్టనబెట్టుకుందో చూపిస్తున్నాయి అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న భూకంప ప్రభావిత ప్రాంతాలు ఒక్కసారిగా కంపించడంతో స్థానికులు వణికిపోయారు విద్యుత్ తీగలు తెగిపోయాయి భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి ఆ శిథిలాల నుంచి చెలరేగిన దుమ్ము క్షణకాలంలో ఆ ప్రాంతాన్ని కప్పేసింది కూలుతున్న భవనాల నుంచి తప్పించుకునే యత్నంలో స్థానికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు కార్లెక్కి నుంచి తప్పించుకోవాలనుకున్నా అది సాధ్యపడలేదు కొన్ని ప్రదేశాల్లో రహదారుల పక్కకు నిలిపిన వాహనాలపై భవనాలు కుప్పకూలాయి తుర్కియేలో సిరియాల్లో ఏడు పాయింట్ ఎనిమిది తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది ముప్పై ఆరు వేల మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు తమ గగనతలంలో సంచరించిన చైనా బెలూన్ గోడ చర్య సేకరణ కోసమే ఉద్దేశించిందని అమెరికా స్పష్టం చేసింది చైనా గోడ చర్య బెలూన్ ఆ దేశ సైన్యంతో అనుసంధానించబడి ఉందని అగ్రరాజ్య జాతీయ భద్రతా కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు అమెరికా మిత్రదేశాలు భాగస్వాములను చైనా నిఘా బెలూన్ లక్ష్యంగా చేసుకుందన్నారు బెలూన్ అవశేషాలను విశ్లేషించాక కొంత సమాచారాన్ని చైనా గోడచర్య సంస్థలతో పంచుకున్నట్లు గుర్తించామని వెల్లడించారు ఇటు అమెరికా బెలూన్లు తమ గగనతలంలో సంచరించాయని చైనా ఆరోపణలను అమెరికా ఖండించింది తమ బెలూన్లు అసలు చైనాలో ప్రవేశించలేదని స్పష్టం చేసింది తమ గగన తలంలో చేసిన అనుమానాస్పద వస్తువులు ఏలియన్స్ కు సంబంధించినవే అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని కూడా అగ్రరాజ్యం స్పష్టం చేసింది అమెరికా గగనతలంలోకి ప్రవేశించిన చైనా నెఘా బెలూన్ను అగ్రరాజ్యం కూల్చిన కొద్ది రోజులకే అమెరికాకు చెందిన బెలూన్లు తమ గగనతలంలోకి వచ్చాయని చైనా ఆరోపించింది ఇతర దేశాల గగన ప్రవేశించడం అమెరికాకు కొత్తేమీ కాదని పేర్కొంది రెండు రెండు జనవరి నుంచి తమ అనుమతి లేకుండా పదిసార్లకు పైగా అమెరికా బెలూన్లు తమ గగనతలంలో ప్రయాణించాయని చైనా తెలిపింది మొట్టమొదటి మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ కోసం నిర్వహించిన వేలంలో అత్యధిక ధర పలికిన మొదటి ఐదుగురిలో ముగ్గురు భారత్ కు చెందినవారున్నారు యాబై లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడు పాయింట్ నాలుగు కోట్లు వెచ్చించింది దీప్తి శర్మను రెండు పాయింట్ ఆరు కోట్లకు యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది జమీమా రోడ్రిక్స్ ను రెండు పాయింట్ రెండు కోట్లకు షఫాలి వర్మను రెండు కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కైవసం చేసుకుంది పూజా వస్తునాకర్ ముంబై రిచా ఘోష్ కోసం ఆర్సీబీ చేరో ఒకటి పాయింట్ తొమ్మిది పెట్టాయి ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను పాయింట్ ఎనిమిది కోట్లకు ముంబై సొంతం చేసుకుంది ఇంగ్లీష్ ఆల్ రౌండర్ నటాలి సీవర్ కోసం ముంబై మూడు పాయింట్ రెండు కోట్లు పెట్టింది ఆసిస్ రౌండర్ ఆష్లీ గార్డ్నర్ ను మూడు పాయింట్ రెండు కోట్లకు గుజరాత్ సొంతం చేసుకుంది ప్రతి జట్టు పన్నెండు కోట్లతో వేలంలోకి అడుగుపెట్టగా మొత్తం నాలుగు వందల తొమ్మిది మందిలో ఎనభై ఏడు మందిని కొనుగోలు చేశాయి వారిలో ముప్పై మంది విదేశీ ప్లేయర్లు ఉండగా ఒక్కో జట్టు ఆరుగురు విదేశీ ప్లేయర్లను తీసుకున్నాయి వ్యాలంటైన్స్ డేను పురస్కరించుకుని గుజరాత్ లోని సూరత్ కు చెందిన విద్యార్థులు ప్రధాని మోదీకి బంగారు పూత గులాబీలతో చేసిన పుష్పగుచ్చాన్ని బహూకరించనున్నారు విద్యార్థులను ఎంతో ఇష్టపడే మోదీ అంటే తమకు ఎంతో ప్రేమ అని విద్యార్థులు తెలిపారు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు పూతతో నూట యాభై గులాబీలను కలిపి ప్రత్యేకంగా పుష్పగుచ్చాన్ని తయారు చేశారు దీన్ని తమ పాకెట్ మనీతోనే తయారు చేయించినట్లు సూరత్ ఆరో యూనివర్సిటీ విద్యార్థులు పేర్కొన్నారు